సీయోను అనగానే అందరికీ పరలోక రాజ్యం గుర్తుకు వస్తుంది. కానీ అసలు సీయోను అనేది భూమి మీద ఉంది అని ఎంతమందికి తెలుసు? మీరు విన్నది నిజమే. భూమి మీద సీయోను ఉంది. ఒకవేళ భూమి మీద సీయోను ఉంటే అది ఎలా ఉంటుంది? అది సుందరమైన ప్రదేశమా? ఎవరికీ కనిపించని రహస్య స్థలమా? ఇంతకీ భూమి మీద సీయోను ఉంటే అది ప్రస్తుతం ఎక్కడ ఉంది? అక్కడ ఎవరు ఉన్నారు? ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమి మీద సీయోను ఉందా? భూమి మీద సీయోను ఉంది. అది పరిశుద్ధ గ్రంథము ప్రకారం దేవుడు కనాను దేశమును మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని ఇజ్రాయేలీలకు వాగ్దానం చేస్తాడు. మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి బయలుదేరుతారు. తర్వాత యెహోషువా నాయకత్వంలో వాగ్దాన భూమి అయిన కనానులో అడుగుపెట్టి ఆదేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఒక విషయం తెలియాల్సి ఉంది, జాగ్రత్తగా గమనించండి. యెహోషువా నాయకత్వంలో సుమారు 13 యుద్ధాల తర్వాత ఇజ్రాయేలీలు కనాన్ను స్వాధీనపరుచుకున్నారు. కనానును ఇజ్రాయేలీల 12 గోత్రాలకు 12 భూభాగాలుగా విభజించారు. కనాన్ను దేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారు. కానీ కనాన్ను దేశంలో మధ్యలో 2510 అడుగుల ఎత్తులో ఉన్న ఒక్క ప్రదేశం మాత్రం అలానే మిగిలిపోయింది. దాన్ని ఎవరూ స్వాధీనపరచుకోలేదు. ఆ ప్రదేశం ఒక పర్వతం మీద ఉంటుంది. ఆ ప్రదేశమే సీయోను. దానినే సీయోను పర్వతం అని కూడా అంటారు. యెహోషువా నాయకత్వంలో కనాన్ను స్వాధీనపరచుకున్నారు. కానీ ఆ దేశములో మధ్యలో ఉన్న సీయోన్ను స్వాధీనపరచుకోలేదు. ఈ సీయోన్ను దేవుడు యెహోషువా ద్వారా బెన్యామిను గోత్రంలో వారికి స్వాస్థ్యముగా ఇచ్చారు. అప్పటికి ఆ సీయోను పర్వతం అలానే ఉంది. అందులో కొందరు ప్రజలు నివసిస్తున్నారు. ఇజ్రాయేలీలు అందరినీ ఓడించి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ ప్రదేశంలో ఉన్న ప్రజలను మాత్రం ఓడించటానికి సుమారు 400 సంవత్సరముల సమయం పట్టింది. ఎందుకు? ఇంతకీ అక్కడ ఎవరు ఉన్నారు అంటే యెబూసీయులు. వీరు మహాగర్వాంధులు, గర్వం తలకెక్కిన వారు. వీరిని ఎవరు ఏమి చేయలేరు అని, వారు అందరికంటే ఎత్తులో ఉన్నాము అని, వారిపై దాడి చేయలేరు అని అతి విశ్వాసం కలిగిన వారు. ఒకవైపు దేవుని సన్నిధి ఎదుట, ఆయన పరాక్రమం ఎదుట ఎవరు నిలవబడని పరిస్థితులు కంటికి కనిపిస్తున్నా వారిని ఎవరు ఏమి చేయలేరు అనే గర్వంతో నిండిన వారు. నీ జీవితంలో కూడా నీకు ఆధారం ఉంది అని, రోజుకు 3 పూటల ఆహారం దొరుకుతుంది అని దేవుడిని మరచి, ఆయన పరాక్రమంను మరచి జీవిస్తున్నావేమో ఆలోచించు. దేవుణ్ణి చూపు చాలు నీ నా పరిస్థితులు తారుమారవ్వటానికి. జాగ్రత్త. ఈ యెబూసీయులు కూడా అదే చేశారు. దేవుని శక్తిని చిన్నచూపు చూసి ఇజ్రాయేలీలను చేతకాని వారిగా, వారి దేవుడు చేతకాని వాడిగా చూశారు. ఇజ్రాయేలీలు కనాను దేశమును స్వాధీనం చేసుకున్న 400 సంవత్సరముల వరకు వారి ఆటలు సాగాయి. తర్వాత దావీదు రాజుగా అయ్యాడు. ఈ దావీదు రాజుకు యెబూసీయులు వర్తమానం పంపుతున్నారు, నీవు వస్తే ఇక్కడ ఉండే గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేస్తారు అని గర్వపు మాటలు పలికారు. మీకు తెలిసే ఉంటుంది, ఇజ్రాయేలీయులను తిరస్కరించిన ఫిలిస్తీనుపై జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని దేవుని శక్తితో ముందుకు వెళ్ళి వాడి తలను నరికి తీసుకుని వచ్చాడు. ఆ దావీదు ఎప్పుడైతే రాజుగా పట్టాభిషేకం పొందాడో, దేవుడు చేసిన వాగ్దానమును నమ్మి తను రాజుగా యుద్ధానికి వెళ్లిన మొట్టమొదటి ప్రదేశం సీయోను పర్వతం. దీన్ని ఒక నీటి కాలువ సొరంగం ద్వారా పైకి వెళ్ళి ఆ ప్రదేశమును స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతమునకు దావీదు పురముగా పేరు పెట్టి తన రాజధానిగా చేసుకున్నాడు. అప్పటి నుండి ఆ ప్రదేశమునకు దావీదుపురం అని పేరు ఉంటుంది. ప్రస్తుతం అది ఎక్కడ ఉంది అని అంటే, ప్రస్తుత కాలంలో ఆ సీయోన్ను యెరూషలేము అని కూడా పిలుస్తారు. కానీ నిజానికి ఈ రెండు వేరు వేరు. ఇది యెరూషలేమునకు పడమరన ఉంటుంది. ఈ సీయోను కొండపైనే దావీదు యొక్క సమాధి కూడా ఉంటుంది. ఈ ప్రదేశమును 1867 ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కనుగొన్నారు. ఈ కొండపై నుండి క్రిందకు ఒక నీటి కాలువ ఉంటుంది. అది ఒక సన్నని ఇరుకైన సొరంగం వలె ఉంటుంది. దీన్ని వారు రక్షణ సమయాల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. దీని ఆధారముగానే సీయోను ప్రదేశమును కనుగొన్నారు. ఇంకా చెప్పాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభువు చివరి రాత్రి భోజనము చేసిన మేడగది ఉన్న ప్రదేశం ఈ సీయోను ప్రదేశం. నీవు రక్షించబడి ఒక సంఘములో ఆదివార దినమున ఆరాధనకు సంఘమునకు వెళుతున్నావు అంటే, ఆ ఆదివారము ఆదిమ సంఘముపై పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన ప్రదేశం ఈ సీయోను ప్రదేశం. అందులో ఉండే మేడగదిలోనే బలహీనులుగా ఉన్న శిష్యులు బలవంతులు
బలవంతులుగా మారింది సీయోనులోనే, భయపడేవారు ధైర్యవంతులుగా మారింది ఈ సీయోనులోనే. యేసు తర్వాత ప్రపంచానికి సువార్త జ్వాల ప్రారంభమైంది ఈ సీయోనులోనే. ఈ సీయోను ప్రదేశము నుండే నా ప్రభు తన శిష్యుణ్ణి మన దేశానికి కూడా పంపారు. దేవుడు మన కొరకు ఒక నూతన సియోన్ను నిర్మిస్తున్నారు. ఆ సియోను ఈ సియోను రెండు ఒకటి కాదు. ఇది భూ సంబంధమైనటువంటి సియోను, కానీ పరిశుద్ధ గ్రంథము ప్రకారం ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ఈ సియోను. ఎందుకంటే నువ్వు నేను వెళుతున్న సంఘం మొదటగా స్థాపించబడింది ఈ ప్రదేశంలోనే. ఆ ఆదిమ సంఘం తర్వాతే నీవు వెళ్తున్న సంఘము కానీ నేను వెళ్తున్న సంఘము కానీ స్థాపించబడింది. అంతటి ప్రాముఖ్యత ధన్యత ఆ ప్రదేశంకు దేవుడిచ్చారు, మనలను రక్షించటానికి, మనలను తన సీయోనులో చేర్చటానికి. ఈ మాటలు వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్నారు. మన కొరకు పరలోక సీయోను నుండి దేవుడు దిగి వచ్చారు, భూలోక సియోను నుండి తన సువార్తను పంపారు. నూతనముగా మన కొరకు సిద్ధపరిచిన సియోను కొరకు పరిశుద్ధులముగా దేవుని కొరకు సాక్షులుగా జీవితాం. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. మీకు పరిశుద్ధ గ్రంథం నందు ఉన్న సందేహములు మాకు కామెంట్ రూపంలో తెలపండి. దేవుని చిత్తమైతే వాటిని వీడియో చేస్తాము.